మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ వందనములు. మరి దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు షారోన్ పౌర స్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారా మనకు అందరికీ తెలియజేస్తున్న దేవుని వాక్యమును వినటానికి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఆ వాక్యమును వినే ముందు చిన్న ఆత్మీయ గీతాన్ని విందాం. నడిపించు నానావా నడిసాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములుతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము సేవ చేకును నడిపించు నానా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు తుని మాట నడిపించునావా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారము, గడిచిన నెల, గడిచిన సంవత్సరం అంతా కాపాడి భయంకరమైన పరిస్థితుల్లో మన సజీవ రెక్కలో ఉంచిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఆయన చేసిన ఉపకారములు దేని, నా ప్రాణమా, నా హృదయమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. ఆహా నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. మర్చిపోకు, నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించుతున్నాడు, కరుణా కటాక్షాన్ని కిరీటముగా ఉంచుతున్నాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక
ప్రియ దేవుని బిడ్డలారా యేసు నిజమైన దేవుడని సజీవుడైన దేవుడని సర్వాధికారిని దేవుడని ఆయన రాబోతున్నవాడని నిన్ను మేఘాల మీద తీసుకు వెళ్ళబోతున్నాడని నీ సేవకులు నీ గ్రంథం చెప్తున్న మాటలు సేవకులు చెప్తున్నారు కనుక సిద్ధముగా ఉండాలి అని నువ్వు సిద్ధముగా ఉండము నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహమంతటిని సిద్ధపరచమని యెహెస్కేలు గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రభు వచ్చే రోజులలో ఆయన మాటలు ఆయన ఆలోచన వినాలని జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్యంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తా లూకా సువార్త 19వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి చూస్తే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేరు ఇదిగో సుంకపు కుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండడం చూచి ఆయనను చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యున్నాడు గనుక అతను ముందుగా పరిగెత్తి త్వరగా ముందుగా పరిగెత్తి ఆ చోటికి వచ్చి ఆయనను చూచి ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను యేసయ్య ప్రణాళిక ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని రక్షించాలని నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చినవాడు యేసు యేసు అంటే రక్షకుడు యేసు అంటే శిక్షించేవాడు కాదు రక్షించేవాడు ఈ లోకము నుంచి పాపము నుంచి శాపము నుంచి నిత్య నరకము నుంచి తప్పించేవాడు రక్షకుడు నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ఈ జక్కయ్య ఎరుకో పట్టణములు అనే పట్టణంలో ఉన్నాడు ఈ ఎరుకో పట్టణము స్థితి చూస్తే అది శాపగ్రస్తమైన పట్టణము యేసు ప్రభువారు రాకముందు ఇప్పుడో అనాది కాలంలో ఈ పట్టణాన్ని గురించి రాశాడు ఎరుకో పట్టణాన్ని గురించి యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయంలో 26వ వచనములో చెబుతున్నాడు ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకో పట్టణము కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు దాని పునాది వేయగా వారి పెద్ద కుమారుడు చచ్చును దాని తలుపులు నెత్తగా దాని కనిష్ట కుమారుడు చచ్చును అని యెహోషువ తన జనుల చేత శపథం చేశాడు ఎవడు ఎరుకో పట్టణం కట్టిస్తాడో వాడి పెద్ద కుమారుడు చేస్తాడు దాని పరుపులు ఎవడైతే తలుపులు ఎత్తుతాడో వాడి కనిష్ట కుమారుడు చేస్తాడు అది దేవుడు యెహోషువ ద్వారా చెప్పించాడు అప్పుడు వారంతా ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి 7 రోజులు ఆ పట్టణాన్ని కూల్చివేసి ఆ పట్టణాన్ని జయించినట్లుగా దేవుని గ్రంథంలో యెషయా గ్రంథంలో రాస్తూ ఉంటాడు కనుక అటువంటి పట్టణం కొన్నాళ్ళ తర్వాత ఎంతమంది రాజులు వచ్చారు అందరూ పోయారు ఆహాబ్ అనే రాజు వచ్చాడు ఇశ్రాయేలు రాజు విగ్రహారాధకుడు దేవుని ప్రజలను పాడు చేసిన వాడు భార్య మాట విని తనను తన నాశనం చేసుకున్న ఆహాబు వంటి వాడు ఎవడు లేడని ప్రపంచంలో దేవుని గ్రంథంలో రాశాడు భార్య మాట వినాలి మంచిదైతే విను దేవుని వ్యతిరేకమైన అవి వినకూడదని జ్ఞాపకం చేస్తాడు ఆ విధంగా దేవుని వ్యతిరేకంగా చేసి అది ఆహాబు రాజు కాలంలో ఈ యెహోషువ చెప్పిన మాటలు మర్చిపోయారు ప్రజలంతా మర్చిపోయారు ఆ రోజున ఒకడు అతని దినములలో 1వ రాజుల కింద 16వ అధ్యాయంలో 34లో రాస్తున్నాడు యేసు అంటే ఎవరు అర్థం కావటం లేదు యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు విదేశస్తుడు అనుకుంటున్నారు మన దేశంది కాదనుకుంటున్నారు యేసు దేవుడు కాదనుకుంటున్నారేమో ఈరోజే ఈ మాటలు వింటున్నప్పుడే ఆ ప్రభుని స్వీకరించు నా ద్వారా తప్ప ఎవడు నిశ్చిత రాజ్యానికి వెళ్ళడని చెప్పాడు ప్రభు కనుక ఈ మాటలు యెహోషువ చెప్పాడు కాలక్రమేణ మర్చిపోయారు అందరు ప్రజలు ఒకరోజు ఈ ఆహాబు అనే రాజు కాలంలో అతని దినములలో బెతేలీయుడైన హియలు ఎరుకో పట్టణము కట్టించాడు దేవుడేమో కట్టించొద్దన్నాడు వీడేమో కట్టాడు అతడు దాని పునాది వేయగా అభిరామ్ అనే అతను కుమార్ కుమారుడు చచ్చాను దాని తలుపులు నెత్తగా సెగూబు అని చిన్న కుమారుడు చచ్చాను ఇది నూను కుమారుడిని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది యెహోషువ ఎవరు యెహోషువ ద్వారా యెహోవా దేవుడు సృష్టికర్త ఆయన చెప్పిన మాట నిర్లక్ష్యం చేస్తావా ఆయన నిర్లక్ష్యం చేస్తావా ఈరోజు చాలామంది తెలియక ప్రభువు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన ఎవరో తెలుసుకో ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకో ఆయన ఎలా జీవించాడో తెలుసుకో ఆయన ఏం చేశాడో తెలుసుకో
మానవుడు పాపాత్ముడైపోయినప్పుడు మానవుడు పాపాత్ముడు పాపాదవశ్యం నరకం ప్రయాతి పాపం నరకానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి అటువంటి నరకం నుంచి తప్పించడానికి దేవుడు నశించిన దానిని వెతకి రక్షించడానికి మన దేశంలో అన్నారు ఎవడైతే పాపాత్ముడు పరిహార సంహరించమన్నారు పాపాత్మను సంహరించు దుష్ట శిక్షణ శిస్త రక్షణ అన్నారు ఇక్కడ ప్రభు అన్నాడు నేను రోగుల కొరకు వచ్చాను ఆరోగ్యం గలవారి కొరకు రాలేదన్నాడు పాపను రక్షించిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసయ్య లోకమునకు వచ్చాడు తన ప్రాణం పెట్టి ఈ పాపాత్మను పుణ్యాత్ముని చేశాడు అందుకోసం అవసరం రక్తాన్ని చిందించాడు నా పుణ్యో దాన ధర్మశ్చ నా కర్మశ్చ పుణ్యం భవిత్ నా పుణ్యో ప్రాణదానశ్చ జగత్ పుణ్యం నహి నహి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు గనక ఆయన లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి మరణాన్ని మృంగివేసి మరణమును జయించి మృత్యుంజయుడే లేచాడు యేసు యేసు సజీవుడు ఆ విధంగా ఆ యొక్క ఆ ఎరుకో పట్టణం యొక్క స్థితి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా కనుక ఇక్కడ చూస్తే వీడు ఈ సుంకపు గుత్తదారుడు ఈ సుంకరుడు యేసు ఎవరో చూడగోరాడు యేసు ఎవరో ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న యేసు ఎవరో ఎంతమంది త్రాణకర్తలు వచ్చారు జగద్గురువులు వచ్చారు మఠాధిపతులు వచ్చారు ముఠాధిపతులు సిద్ధాంతులు వేదాంతులు సాధువులు సన్యాసులు ఎంతోమంది వచ్చారు మహామహులు వారితో పాటు యేసు ప్రభువు కూడా వచ్చాడు ఈయన ఎవరో తెలుసుకో యేసు ఎవరో చూడగోరాను పరిగెడుతున్నాడు రోడ్డు మీద ఇంత గొప్ప ధనవంతుడు సుంకపు గుత్తదారుడు పరిగెడుతున్నాడు ప్రభువుని చూడాలని ఆశ కలిగింది ఈరోజు నీ ఆశ ఎలా ఉంది ఇంకా లోకంలో సంపాదించుకుందాంలే ఇంకేదో చేద్దాంలే ఇంకేదో చేద్దాం ఏం చేస్తా ఏం చేయగలవు ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో కొద్ది కాలమే ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు అస్థిరం లోకే జీవనం ధనం ధారా పుత్రుడు అస్థిరం సుస్థిరం ధర్మకీర్తి ద్వయం ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నావో ఏ సద్మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గం యేసయ్య మార్గంలో ఉన్నప్పుడే నీ జీవితం ఆనందంగా సాగిపోతుందని ఇక్కడ జ్ఞాపకం జక్కయ్య యేసు ఎవరు తెలుసుకోవాలి ఆయన గొప్పవాడు అద్భుతాలు మహాకార్యాలు చేస్తున్నాడు అయితే అక్కడికి వెళ్ళగానే జనులంత గుంపుకొడుగా ఇక కనపడ పొట్టివాడు ఈయన అని చెప్పారు వెంటనే పక్కన చెట్టు ఉంది ఆ చెట్టు మేడి చెట్టు ఎక్కాడు యేసయ్య అంటే హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన అందరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు నీ హృదయంలో ఏముందో వెంటనే చూశాడు ఓహో జక్కయ్య నా కోసం పరిగెడుతున్నావా నన్ను చూడు అనుకుంటున్నావా సభాష్ సరే అని ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు 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 సరగ్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు అప్పుడు యేసు ఆ త్రోవరాని మేడి చెట్టు ఎక్కాడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అతను కనులెత్తి యేసయ్య కనులెత్తి జక్కయ్య త్వరగా దిగు దిగు నా కోసం పరిగెడుతున్నా చూస్తున్నాను నిన్ను నిన్ను చూచే దేవుణ్ణి మాట్లాడే దేవుణ్ణి ఆపదలు ఆదుకునేవాడిని నిన్ను స్వస్థపరిచేవాడిని నీ జీవితం బాగు చేసేవాడిని నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని నేను ఎవరి కోసం చూస్తున్నావో వాళ్ళంతా నాకంత ముందు వచ్చారు వాళ్ళంతా దొంగలు అన్నాడు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరతను గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను ప్రాణం పెట్టాను నేను మీకోసం నువ్వు నన్ను గుర్తించావు ఎదిగావు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఎంట ఉండవలసి నీ రోజు నీ రోజు నేను ఇంట్లో నీ ఇంట్లో ఉండాలి జక్కయ్య నువ్వు నన్ను ఆశించావు నన్ను ప్రేమించావు నన్ను చేర్చుకొని అనుకుంటున్నావు నీ ఆశ నెరవేర్చడానికి వచ్చాను జక్కయ్య అది అన్నాడు జక్కయ్య అది శాపగ్రస్తమైన పట్టణంలో ఎరుకో పట్టణంలో ఇటువంటి శాపగ్రస్తమైన పట్టణాన్ని ఉన్న ఈ యొక్క జక్కయ్యని రక్షించడానికి అలా మనము కూడా లోకము శాపగ్రస్తమైన లోకము దియ్యాల లోకము కరువుల లోకము వ్యాధుల లోకము విషపురుగుల లోకము ఇటువంటి భయంకర లోకానికి విడుదల చేయడానికి యేసయ్య వచ్చాడు రా ప్రభు దగ్గరికి రా ప్రభు యందు విశ్వాసం ఉంచు ఆయన రక్షించేవాడని ఆయన పరలోకం ఇచ్చేవాడని నీ జీవితాన్ని బాగు చేసేవాడని జక్కయ్య ఎరిగాడు పరిగెడుతున్నాడు ఆయన చూడాలని యేసయ్య గమనించాడు జక్కయ్య దిగు త్వరగా నేడు ఈరోజు నీ ఇంట్లో ఉండాలి అన్నాడు వెంటనే జక్కయ్య దిగ అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను రాహాబు అనే వేశ్య యెహోషువ కాలంలో ఇదే పట్టణంలో ఉంది ఎరుకో పట్టణంలో అది పేరుకి వేశ్యే కానీ వృత్తికి వేశ్యే కానీ భక్తురాలు యెహోషువ పంపించిన ఆ దైవ సేవకులను చేర్చుకుంది తన కుటుంబాన్ని రక్షించుకుంది ఆవిడ వేశ్య ప్రభు యొక్క లిస్టులోకి వచ్చింది రాహాబు యేసయ్య భూలోక దేవుడు లోకానికి మానవుడిగా రావడానికి ఆవిడ ఒక కారణ జన్మరాలుగా తయారైంది ఎందుకంటే ఆయన విశ్వసించింది కనుక
అందుకనే యేసుప్రభు అన్నాడు ఈ శాస్త్ర పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మత్తయి 21వ అధ్యాయం 39లో యేసు అన్నాడు సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎందుకంటే యెహోవా నీతి మార్గం మీ యొద్దకు వచ్చెను వచ్చినప్పుడు వారు ఆయన నమ్మారని మీరు నమ్మలేదు కనుక సుంకరులు వేశ్యలు మీకంటే పరలోకంలో ఉంటారు ముందుగా మీరు నా గ్రంథం చదువుతున్నారు అన్ని చేస్తున్నారు మీరు ప్రవేశించరా ఒకడు ప్రవేశించిన మీకంటే వాళ్ళు ముందు ప్రవేశిస్తారు కడపట మొదటి వారు కడపట వారు అయిపోతాడని చెప్పాడు కనుక జక్కే త్వరగా దిగు నేడు నేను నీ ఇంటిలో ఉండాలని అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు కనుక ఈరోజు ఆయన ప్రభువుని చేర్చుకో శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నప్పటికీ శాపగ్రస్తుడైనప్పటికీ దేవునికి దూరస్తుడైనప్పటికీ దేవుని ఎరిగి ఆయన కార్యాలు విని అద్భుతాలు చూసి ఆయన సంగతి తెలుసుకున్న వాడే ఆయన చూడని పరిగెత్తుగా ఆశించాడుగా ఆ ప్రభు తన ఆశని చూసి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దిగు త్వరగా మీ ఇంటికి వెళదాం నేను మీ ఇంటి కోసం వచ్చాను ఈరోజు అన్నప్పుడు సంతోషంతో చేర్చుకున్నాడు ఈరోజు ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకుంటావా ఈ ఒళ్ళు నీ తల్లి ఇచ్చిన ఇల్లు నీ హృదయము ఈ ఇంటికి ద్వారం లోపల చేర్చుకో బేతనీ గ్రామంలో మరియా మార్త లాజరు యేసయ్యని చేర్చుకున్నారు నష్టం జరిగింది తమ్ముడు చచ్చిపోయాడు యేసయ్య కౌరు పెట్టాడు వచ్చాడు లాజరు బయటికి రా ఆయన చేర్చుకున్నారు గనక ఆ కుటుంబంలో శాంతి సమాధానము జరిగినట్లుగా చూస్తున్నాం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనములో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి ఇన్నడు చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్న నిశ్చయముగా మీతో చెప్తున్నానని ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు యెహో సువార్త 13వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం కనుక జక్కయ్య ఆయన ప్రభువుని చూడగానే ఆ ప్రభువు పిలవగానే ఆ చెట్టు దిగి ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు 13వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఎవరిని పంపుతున్నానో వాళ్ళని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునుచున్నాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునున్నాడు నేను మీతో నిశ్చయముగా చెబుతున్నానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక 1వ పేతురు 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకో చేర్చుకో అప్పుడు నువ్వు ఎక్కడున్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ ఆయన బిడ్డవిగా ఆయన సాక్షిగా ఆయన రాజ్యానికి వారసులు అవుతావని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ జక్కయ్య ఆయనే ఈ సుంకపు గుత్తదారుడు ఈ ధనవంతుడు యేసయ్యని ప్రభు అన్నాడు ధనవంతుడు పరలోకంలో ప్రవేశించిన దుర్లభం అన్నాడు కానీ ఈ జక్కయ్య విషయంలో అతను ప్రభు కోసం పరిగెడుతున్నాడు కనుక నువ్వు త్వరగా దిగు నేడు నీ ఇంట్లో ఉంటానంటున్నాడు ఈరోజు నీ ఇంట్లో ఉండడానికి ఆశపడుతున్నావు నువ్వు ఆయన పిలుచుకో ఆయన ఆహ్వానించి ప్రభువా రా ప్రభువా నా ఇంటికి రాను ఆయన నా గృహానికి రా ప్రభువా అని పిలుచుకున్నప్పుడు నీ కురంలో శాంతి అయితే సరే జక్క ఇంటికి వచ్చాడు అందరూ చూస్తున్నారు ఏంటి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి ఏసయ్యా వీడు సొంకరుడు కదా పాపాత్ముడు కదా వీడు జనులు పీచి బాధపెట్టేవాడు కదా అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయటకు వెళ్ళినని చాలా సణుకుకునిది వాళ్ళు బాగుపడరు ఇతరులను బాగుపడినవారు లోకం అంతే అది బాగుపడదు నేను బాగుపడనే వద్దు లోకంతో స్నేహం చేస్తున్నావేమో లోకం నిన్ను మోసం చేస్తుంది ఏసయ్య నమ్మదగిన వాడు ఆయన చచ్చుకో ఎప్పుడు ప్రభు వచ్చాడు కూర్చీ వేశాడు కూర్చున్నాడు ఎప్పుడు ప్రభు లోపలికి వచ్చాడు ఇంటిలోనికి జక్కయ్య హృదయం తారుమారైపోతుంది నెమ్మది లేకుండా పోతుంది నేను పాపాత్ముడిని నా ప్రభు నా ఇంట్లోకి వచ్చాడు ఓహో అని తన్మయత్వంతో చెందిపోతున్నాడు సంతోషంతో ఇప్పుడు చెబుతూ ప్రభు కూర్చున్నాడు ఎక్కడ వీడు నిలబడ్డాడు జక్కయ్య ఏం చెప్తున్నాడు చూడండి జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా ఏసే చెప్పలా ఎప్పుడు వెలుతురు లోపలికి వస్తుందో గృహంలోనికి చీకటదే పారిపోతుంది జాగ్రత్త ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావేమో నువ్వు వెలుగు కావాలని ఆశించావా వెలుగు వచ్చిందా చీకటి పోతుంది నువ్వు వెలుగును ఆహ్వానించు దేవుడు వెలుగు ఆయన వాక్యము వెలుగు ఆయన బిడ్డల వెలుగు అటువంటి వెలుగును నువ్వు లోపలికి ఆహ్వానించినప్పుడు నీ చీకటి దానంతటదే పోతుంది నీకు శాంతి సమాధానం కలుగుతుంది ఎప్పుడైతే జక్క ఇంట్లో ఏసై అడుగుపెట్టాడో వెంటనే జక్కయ్య నిలబడి ఇక ఆపుకోలేకపోతున్నాడు తొందరపడిపోతున్నాడు ఖాళీ చేస్తున్నాడు హృదయాన్ని పాపము నుంచి శాపం విడిపించడానికి వచ్చాడు ఏసయ్య జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము
బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యుద్ధ నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించి ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు అప్పుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే నువ్వు రక్షణ తీసుకున్నావా, రక్షణ తీసుకున్నావా అంటూ ఉంటారు. నువ్వు రక్షించబడ్డ ఏంటి, రక్షణ అంటే ఏంటి? అది ఒక స్టాంపా, అది ఒక ముద్ర, అది ఒక బాండా? యేసు ప్రభువు పుట్టిన తర్వాత 8 దినాలకి మందిరానికి తీసుకెళ్ళారు సున్నతి చేయటానికి, ఆయన ప్రతిష్ఠించడానికి. అక్కడ సుమియోను భక్తుడు ఉన్నాడు, అతడు ప్రభువుని తీసుకుని అంటున్నాడు, బాలయేసుని నీ రక్షణ నేను చూస్తున్నానయ్యా అన్నాడు. నీ రక్షణ యేసయ్య అంటే రక్షించేవాడు, పాపము నుంచి శాపము నుంచి ఈ లోకము నుంచి రక్షించి పరలోకానికి తీసుకుపోయే రక్షకుడు యేసు. యేసుని చేర్చుకోవడమే నీ హృదయంలో రక్షణ పొందడం. ఇంకా చాలామంది తెలియ రక్షణ పొంది, అది పొంది, అది పొంది, పొంది పొంది. యేసును పొందడం అంటే యేసు క్రీస్తు నీ మనస్సు మీరు కలిగి ఉండు, ఆ మనస్సు నీలో ఉండాలి. ఇప్పుడు యేసయ్య లోపలికి వచ్చాడో, జక్క ఇంట్లో అడుగుపెట్టాడో, అయ్యా నా ఆస్తిలో సగం, ఈ ఆస్తి అడ్డంగా ఉంది దేవుని దగ్గర రావడానికి. అందుకు యేసు, ఎదుటి అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, తలవెద్దుకు అది తీసుకుని వెళ్ళి. అప్పుడు చెప్పాడు ఈ మాట యేసు ప్రభువారు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు చెప్పాడు, నశించిపోతున్న లోకంలో ఉన్న ఈ జక్కయ్య, శాపములో పాపములో కూరిపోయిన జక్కయ్యని రక్షించడానికి. ఆ రోజు యేసయ్య ఆ గృహానికి, ఏ జక్క పరిగెడుతున్నాడు, నాకు కావాలి ప్రభు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిర్క్షమరుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడు, అతని శిరస్సు అపరంజి వంటిది అని పరమగీతంలో చెప్తాడు యేసయ్య. ఎలాంటి వాడో అతడు, అతడు 10,000 మంది పురుషులు అతడు గుర్తించవచ్చును, అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎప్పుడైతే ప్రభువు లోపలికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానించాడో, అప్పుడు లోపల పశ్చాత్తాపము మారు మనస్సు. ఇది క్రైస్తవ జీవితానికి తొలిమెట్టు. నువ్వు రక్షణ పొందాలంటే, క్రీస్తును పొందాలంటే తొలిమెట్టు పశ్చాత్తాపము, పాపక్షమాపణ. నువ్వు పాపిని గ్రహించాలి. మనోవాక్కాయ కర్మలలో మానవుడు పాపాత్ముడైపోయాడు, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపం నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయితే నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు పాపివని గ్రహించాలి. పాపాలకి క్షమించేవాడు, పాపమునకు మందు, పాపరోగానికి మందు. ఇది పరిగెత్తుకొనుకుంటే దొరకదిక ముందన్నాడు భక్తుడు పూర్వకాలవలో. పాపమును క్షమించే అధికారము కలిగిన వాడు, పాపము లేనివాడు యేసు. ఆ యేసయ్య ఈరోజు జక్క ఇంటిలో ఉన్నాడు, అతడు పశ్చాత్తాప తడబడిపోతున్నాడు, పశ్చాత్తాప పడిపోతున్నాడు. నేను పాపాత్ముడిని, ద్రోహిని, అయ్యా యేసయ్యా నేనే విధముగా సంపాదించాను ఈ ఆస్తి, మోసం చేత దగా చేసి కుట్ర చేసి అనేకలను మోసం చేసి సంపాదించిన ధనము నాకు జీవితానికి నీకు నాకు అడ్డంగా ఉంది, దీన్ని తీసివేస్తున్నానని పశ్చాత్తాపం, మారు మనస్సు, కన్నీరు మునీరైపోతున్నాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను పేదలకి, ఇంకా సగం ఉందంటావా, ఎవరికి అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 గంటలు ఇచ్చేస్తానయ్యా, నాకెందుకు, నువ్వు ఉంటే నాకు చాలు నాయన. ఆశపంటాడు కీర్తనల్లో, అయ్యా ఆకాశం మంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా నాకు ఏది అక్షరం లేదన్నాడు. పౌలు గారు అన్నాడు, క్రీస్తు నిమిత్తము నేను, క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఈరోజు ఆ గురి, ఆ దీక్ష నీకుందా? ఇంకా కావాలి 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 కావాలి, పెంచుకుపోవాలి పోవాలి పోవాలి, ఏం చేసుకుంటావు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, తుదకు లక్షాధికారైన లవణ అన్నమే కాని మెరుగు బంగారం మృంగబోడు, విత్త మార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి దాన ధర్మము లేక తుదకు దొంగల కిత్తురో దొరల కవులో తేనె జుంటీగలి తిరువురులకు. ధనము నీకు అడ్డంగా ఉంది, నీ ఆశలు నీ కోరికలు అడ్డంగా ఉన్నాయి. ఈరోజు జక్కయ్య జీవి మారిపోయిన జీవితం, మాదిరి జీవితం యేసయ్యను చేర్చుకున్నాడు. మరియమ్మ మార్తమ్మ యేసయ్యను చేర్చుకున్నారు. నేను పరదేశిగా ఉంటే నువ్వు చేర్చుకున్నావు, ధవళ సింహాసనం మీద కూర్చుని అంటున్నాడు. నేను ఆకలి కొంటిని ఆహారం ఇచ్చావు, వస్త్రహీనుగా ఉంటే వస్త్రాలు ఇచ్చావు, నేను పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నావు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోండి. కానాన వివాహంలో యేసయ్యను చేర్చుకున్నారు, కొరత వచ్చింది, ఆ కొరతను సరిచేశాడు. కనుక
మిమ్మల్ని చేర్చుకునే వాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునే పంపిన వాడిని చేర్చుకుంటాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుడు ఆయన ఉంటాడు. నీ కోరిక నీ ఉద్దేశం నీ సంకల్పం నివృత్తి చేస్తాడు. కనుక ఈరోజు శాపగ్రస్త ఎరికో పట్టణంలో ఉన్న ఈ పొట్టి జక్కయ్య ఈ సొంక బొక్కతారుడు తన జీవితాన్ని మార్చుకుని దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా దేవుని పనిముట్టుగా సాధనంగా వాడబడటానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ అవకాశం తన సద్వినియోగం చేసుకుని ఏదైతే దేవునికి తనకు అడ్డంగా ఉందో దాన్ని ఆయన దూరం చేసుకుని విడిచిపెట్టాడు. ఏ కొదువు ఉందో ఆ కొదువుని తీసివేసుకుని పేదలకు యేసయ్యకి ఏం కావాలో అది ఇచ్చేసి ఆయనకి ఇష్టుడిగా భక్తుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు నీవు కూడా ఆయన ఇష్టుడిగా భక్తుడిగా చేరుపడాలంటే జక్క ఏ విధముగా మౌర మనసు పశ్చాత్తాప పొంది తన సమస్తమైన దాన్ని విడిచిపెట్టాడో దాన్ని విడిచిపెట్టడం సిద్ధంగా ఉన్నట్లయితే నిన్ను కూడా ఆయన పరలోక రాజ్య ప్రవేశము చేసేవాడు, నిత్య జీవ మార్గానికి పడిపించేవాడు. కనుక ఆ యేసయ్య మార్గములో ఆ సజీవన మార్గములు నిత్య మార్గములో జక్కయ్య వారి నీవు నేను కూడా ఆయనను ఆరాధించి స్తుతించి కీర్తించే భాగ్యం నువ్వు పొందానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. ఈ లోకం అశాశ్వతము, ఇది నాశనకరమైన పట్టణము నుంచి పరలోకానికి పోవడానికి ప్రయాణం చేయి. నీ ఆత్మ సంతోషంగా ఉంటుంది, యుగయుగాలు తరతరాలు నిత్యజీవంలో ప్రవేశం లభిస్తుంది. ప్రభువందరిని జ్ఞాపకం చేసుకో. జక్కయ్య నిన్ను చేర్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. చేర్చుకో, నేర్చుకో, ఓర్చుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య నీకు వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో నిబడిన మాటలు విన్నారు ప్రభువ. ఎరుకోనే శాపగ్రస్త పట్టణంలో జక్కయ్య ప్రభువ తన క్రీస్తు బిడ్డగా నిత్య రాజ్య ప్రవేశంలో ప్రవేశించే బిడ్డగా మార్చబడ్డాడంటే ఆ ప్రభువుని చేర్చుకున్నాడు. ఆయన కోసం పరిగి ఎవరు చూడాలి? చేర్చుకోవాలనుకుని చూడాలనుకున్నాడు. చూడాలనుకుంటేనే అంత గొప్ప కార్యం జరిగింది. ఇంకా చేర్చుకుంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుంది ప్రభువ. మేము కూడా లో అస్థిరమైన లోకములో ఉన్నాం ప్రభువ. ఈ శాపము నుంచి ఈ పాపము నుంచి విడుదల కలిగించేవాడు నీవే అని ఈ గ్రంథం చెప్తుంది, సేవకులు చెప్తున్నాడు. ఈ మాటను నమ్మి నిన్ను విశ్వసించి హృదయంలో చేర్చుకుని ప్రభువ నీ బిడ్డలుగా ఈ లోకంలో దూతలుగా దాతలుగా వెలుగు సంబంధులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగువాటన్నిటికంటే నువ్వు ఊహించువాటన్నిటికంటే నువ్వు అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి జక్కయ్య ఏ విధముగా తన మనస్సు మార్చుకొని ప్రభు కొరకు బిడ్డగా సాగాడు అట్టి భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.